ఆ తర్వాత తెలుగు వారు ఎక్కడున్నా మీరు ఒక మాట అన్నారు ఈరోజు రకరకాలుగా మన వాళ్ళందరి అభిప్రాయాలు చెప్పారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం 2 రూపాయల కేజీ బియ్యం ఆ రోజు ఆయన ప్రవేశపెట్టారు 2 రూపాయల కేజీ బియ్యం ఈ రోజు ఆహార భద్రతకు దోహదం చేసింది ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చెప్పిన విషయం ఈ రోజు దేశమంతా కూడా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా మేము వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే నారాయణ గారు ఈ రోజు జాతికే ఆదర్శమైంది అలాంటి ఒక ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అదే మార్గా నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ఫ్రంట్ ద్వారా ఎవరు ఏమీ చేయలేరనుకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన చూపించిన చొరవ ఆయన పడిన తపన కూడా అలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేయడం ఇంకొక పక్క దేశంలో పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేయడం ఇంతవరకు ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది మీరు ఒక మాట ఇంకో మాట అన్నారు నేను ఎప్పుడూ కూడా ప్రజాహితం కోసం పనిచేశాను తప్ప మళ్ళీ తిరిగి అధికారమే శాశ్వతంగా ఉండాలనుకుంటే నాకు అవకాశం ఉండేదేమో కానీ అవకాశం ఉండి దానికి ఉండేదానికి అవకాశం ఉంది కానీ ఈరోజు ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధి నా ఆత్మకు ఎంత తృప్తినిస్తుందంటే అంత సంతోషం అంత తృప్తి ఈరోజు ఒక ఫుట్ ఫ్రెండ్ ఆ రోజు ఒక ఐటీ ఈరోజు అంటున్నాడు శ్రీనివాసరెడ్డి గారు నేను అప్పుడు ఐటీ అంటే చాలామంది ఎగతాళి చేశారు ఐటెక్ సిటీ అంటే రాజశేఖర్ లాంటి వ్యక్తులు చెప్పేవాడు ఆ భలే చేసేవాళ్ళ అభివృద్ధి ఐటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు వేస్తే అయిపోయిందని నేను ఆ రోజు చెప్పాను ఈ ఒక్క రోడ్డే కదయ్యా ఈరోజు నేను చేసిన కార్యక్రమాల భవిష్యత్తును చూడు ఏ విధంగా ఫలితాలు వస్తాయి ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందని చెప్పాను ఈరోజు ఒక్కొక్క రోజు చెప్తా ఉంటే చాలా సంతోషం ఇస్తుంది ఆ రోజు పెట్టిన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఐటీ చేసిన విద్యార్థులు ప్రపంచంలో మీరు ఏ దేశం పోయినా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న పరిస్థితికి వచ్చారు తెలుగు వారి యొక్క ఫుట్ ఫ్రెండ్ రెండోది అక్కడ డబ్బులు సంపాదించి తల్లిదండ్రులు పంపిస్తే ఇక్కడ ఆస్తులు కొనే పరిస్థితికి వచ్చారు కానీ ఇక్కడ ఆదాయం రావడం లేదు ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్స్గా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది పేద వాళ్ళకి ఫస్ట్ టైం 2 రూపాయల కేజీ బియ్యంనుంచి అనేక సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అలాంటి అనుభవం దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు రామ్మోహన్ రావు గారు నేను తెలుగుదేశం పుస్తకం తీసుకొచ్చారు రేపు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ఒకసారి ఏ విధంగా పునరంకితం కావాలి ఇప్పుడే చాలామంది నాయకులు చెప్పారు మళ్ళీ ఈరోజు వేసే ఫౌండేషన్ రాబోయే 40 సంవత్సరాలకి మళ్ళీ ఉపయోగపడే పరిస్థితి రావాలి అలాంటి నాయకత్వాన్ని తయారు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా అందరూ కూడా మనోభావాలు చెప్పారు అవన్నీ కూడా డెఫినెట్గా ఆలోచిస్తున్నాం అందుకనే ఈరోజు చాలా వరకు విభిన్న రంగాల్లో ఉండే వ్యక్తులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పారు నేను కూడా ఇవన్నీ విని చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే రాజకీయాల్లో ఉండి 24 గంటలు ఒక కోణంలో ఉంటున్నాం తప్ప ఈరోజు మీ అందరి యొక్క మనోభావాలు విన్నాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యొక్క అభివృద్ధి కోసరం ఏదైతే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారం రావడమే కాదు అక్కడ ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది.